Hi friends, welcome to our channel Telugu Info Media. Swayanga Shivudi Lingani Srushtinchina Tirudai Maruduru Sri Mahalingeshwara Swami ee aalayani darshiste sakala papalu harinchukupothayani bhaktula namakam. Sri Mahalingeshwara Swami aalayani Madhyarchanam ani kuda pilustaru. ఈ ఆలయాన్ని శివుడికి అంకితం చేయబడిన ఆలయంగా ఈ ఆలయంలో శివుడు మహాలింగేశ్వరుడు. ఆలయం చాలా పురాతనమైనది. ఈ ఆలయంలోని శివలింగం కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇక శ్రీ బృహత్సుందర గుజాంబల్ సమేత శ్రీ మహాలింగేశ్వర స్వామివార్లు కొలువైన ఈ ఆలయం తమిళనాడులోని అతి పురాతన ఆలయాల్లో ప్రసిద్ధమైనదిగా పేరు పొందింది. దీనిని చోళరాజులు 9వ శతాబ్దంలో నిర్మించారు. సాధారణంగా శివలింగాన్ని మహాపురుషులు లేదా రాజులు ప్రతిష్ఠింపచేసి దానికి ఆలయాన్ని నిర్మిస్తారు. ఇక మరికొన్ని చోట్ల స్వయంభూగా వెలుస్తుంది. అయితే ఈ ఆలయం ఎంతో అరుదైనది. దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఒకే ఒక చోట ఆ పరమశివుడు ప్రతిష్ఠించినట్టుగా చెప్పబడే శివలింగం ఈ ఆలయంలో ఉంది. అంతేకాకుండా ఆయన చాలా ఏళ్ల పాటు తపస్సు చేసి అలా వచ్చిన శక్తిని శివలింగంలో ప్రవేశపెట్టాడని చెప్తారు. అందువల్లే ఆ శివలింగం భూమిపై ఉన్న అన్ని శివలింగాల కంటే విశిష్టమైందని. అంతేకాకుండా ఇక్కడ అరుదుగా కనిపించే తెల్ల మది చెట్లు కూడా కనిపిస్తాయి. తిరువిడై మర్దూర్ ఆలయ ప్రాంగణంలో ఉండే మద్ది చెట్టుకి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిదని భక్తుల విశ్వాసం. ఇటువంటి మద్ది చెట్లు కేవలం మధ్యార్జునం శ్రీశైలంలో మాత్రమే ఉన్నాయి. ఈ ఆలయం పక్కనే భారతదేశంలో అత్యంత అరుదైన దేవాలయాల్లో ఒకటిగా పేర్కొనే మూకాంబిక దేవి ఆలయాన్ని చూడవచ్చు. ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ ఆలయానికి సంబంధించిన విశేషాలు మరికొన్ని తెలుసుకుందాం. సృష్టి మొదలైనప్పుడు బ్రహ్మదేవుడు రూపొందించిన కలశం మొదట భూమిపై తాకిన ప్రదేశం కుంభకోణమని, అందువల్లే ఈ క్షేత్రాన్ని అతి పవిత్రమైన ప్రాంతంగా హిందూ పురాణాల్లో పేర్కొంటారు. అటువంటి కుంభకోణం దగ్గరలోనే తిరువిడై మర్దూర్ అనే పుణ్యక్షేత్రం ఉంది. కుండవరి కుంభకోణాన్ని దేవాలయాల నగరంగా ఎంతో ప్రసిద్ధిని పొందింది. ఈ క్షేత్రం గురించి భారతీయ పురాణాల్లో పేర్కొనబడింది. సృష్టి మొదలైనప్పుడు భక్తులు సేవించుకోవడానికి పరమశివుడు ఈ లింగాన్ని సృష్టించి ఆ లింగానికి శక్తిని ప్రసాదించటానికి తాను తపస్సు చేసి ఆ తపోశక్తిని అందులో ప్రవేశపెట్టి అందులో లీనం అయ్యాడని, ఇక పరమశివుడు స్వయంగా తపస్సు చేసిన ఈ ఇక భక్తితో విశ్వాసంతో ఈ ఆలయానికి ప్రదక్షిణ చేసిన వారికి ఏ విధమైన మానసిక బాధలైనా తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అంతేకాకుండా వివాహం, పిల్లలు, ఉద్యోగం మరి అనేక కోరికలు నెరవేరుతాయట. ఈ ప్రాంతంలోని అన్ని శివాలయాలకు సప్త విగ్రహమూర్తులకు మధ్యలో కొలువుతీరి ఉన్నాడు. చిదంబరంలో ఉన్న నటరాజస్వామి ఆలయంలోని నటరాజు, తిరుచెంగలూరులోని చండికేశ్వరుడు, తిరువనంజిలోని శ్వేత వినాయకుడు, స్వామిమలైలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి, నవగ్రహ ఆలయాల్లో ఉన్న సూర్యుడు, అలం దేవాలయంలోని దక్షిణామూర్తి. ఇక ఈ దేవాలయానికి చుట్టూ నాలుగు దిక్కుల్లో నాలుగు దేవాలయాలు ఉన్నాయి. అవి తూర్పు వీధిలో విశ్వనాథుడు, ఒక పడమరణ ఋషిపురేశ్వరుడు, దక్షిణ వీధిలో ఆత్మనాథుడు, ఇక ఉత్తరాన చున్ననాథుడు అనే విశిష్టమైన దేవాలయాలు ఈ క్షేత్రానికి నలుదిక్కులా ఉన్నాయి. అందువల్ల ఈ క్షేత్రాన్ని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భావిస్తారు. ఈ మహాలింగేశ్వర స్వామికి భక్తితో ప్రదక్షిణ చేస్తే ఈ ఆలయంలో ప్రవేశ ద్వారం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి వెళ్లరు. ఒకవేళ అలా చేస్తే బ్రహ్మహత్య దోషం చుట్టుకుంటుందని అంటారు. ఇందుకు సంబంధించిన ఒక కథనం ప్రచారంలో ఉంది. ఒకసారి పాండ్యరాజు వరుగుణ పాండ్యన్ అడవిలో వేటకు వెళ్తాడు. ఇక పాండ్యరాజు తిరిగి వచ్చే సమయంలో చీకటి పడుతుంది. ఆ చీకట్లో అతడి గుర్రం ఒక బ్రాహ్మణుడి మీదుగా వెళ్లి అతని చావుకు కారణమవుతుంది. దీంతో అతడికి బ్రహ్మహత్య దోషం చుట్టుకుంటుంది. శివభక్తుడైన పాండురాజు శివుణ్ణి ప్రార్థిస్తాడు. పరమశివుడు కలలో కనిపించి తిరుడే మర్దూరు వెళ్లి శివలింగాన్ని దర్శించుకోవాల్సిందిగా సూచిస్తాడు. దీంతో రాజు తిరుడే మర్దూరు వెళ్లి తూర్పు ద్వారం గుండా ఆలయ ప్రవేశం చేస్తాడు. ఇక అన్ని చోట్ల వెంటాడుతున్నా అతడి బ్రహ్మహత్య దోషం పవిత్రమైన శివాలయంలోకి రాలేక తూర్పు ద్వారం వద్దనే ఉండిపోతుంది. రాజు శివుణ్ణి ఆరాధించే సమయంలో ఆకాశవాణి వినిపిస్తుంది. తూర్పు ద్వారం నుంచి కాక వేరే ద్వారం గుండా వెళ్లమని సూచిస్తుంది. రాజు అలాగే చేస్తాడు. దీంతో ఇప్పటికీ ఆ బ్రహ్మహత్య దోషం అక్కడే ఉందని, లోనికి వెళ్లిన వారు ఎవరైనా ఈ ద్వారం గుండా వస్తే
మరి వారికి ఆ దోషం చుట్టుకుంటుందని చెప్తారు. ఈ పవిత్ర క్షేత్రానికి మధ్యర్జనం అనే పేరు ఉందని ఇందాక చెప్పుకున్నాం. శ్రీశైల మల్లికార్జునుడికి దక్షిణాన ఉన్న తిరుపుట్టే మర్దూరుకు మధ్యన ఉండటం వల్ల ఈ క్షేత్రాన్ని మధ్యర్జనమని అంటారు. అర్జునం అంటే మధ్య చెట్టు. ఈ మూడు క్షేత్రాలు మాత్రమే అత్యంత అర్ధైన మధ్య చెట్లను మనం చూడగలం. ఇక ఆలయం పక్కనే మన ప్రసిద్ధ ఆలయాల్లో ఒకటిగా చెప్పబడే మూకాంబిక అమ్మవారి ఆలయం ఉంది. అమ్మవారు పద్మాసనంలో కూర్చున్న స్థితిలో మనకు కనిపిస్తుంది. మూకాసురుడిని చంపడం వల్ల వచ్చిన బ్రహ్మహత్య దోషం పోవడానికి ఇక్కడ తపస్సు చేసినట్టు స్థల పురాణం చెప్తుంది. కర్ణాటకలోని మూకాంబిక దేవి ఆలయం వల్లనే ఈ ఆలయం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. కుంభకోణానికి కేవలం 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తిరువడే మర్దూర్ ఆలయం. లోకల్ బస్ సర్వీసులు ఉంటాయి. ప్రైవేట్ వాహనాల ద్వారా కూడా అక్కడికి చేరుకోవచ్చు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ స్టే ట్యూన్డ్ విత్ తెలుగు ఇన్ఫో మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.